మేడి పండు చూడు మేలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని వేమన కవి ఒక మేడి పండు గురించి ఓ పద్యమే రాసిండు. కానీ ఇప్పుడు ఏ పండు చూసినా మేడి పండు తిరగనే కొడుతున్నది. మీదికి చూడనికనేమో నిగనిగలాడుతున్నాయి, తింటే మాత్రం లేని రోగాలు మోపైతున్నాయి. మరి పండ్లు చూస్తానికి మంచిగా అగుపిచ్చి తింటే అడ్డమైన రోగాలు ఎందుకు వస్తున్నాయో మీరే చూడుర్రి. హాగా కేల పండ్ల గోళాలన్నీ ఒక తన పెట్టిర్రు, బాకీట్ల ఏంటియో గులాబీ రంగు నీళ్ళు అవుపడుతున్నాయి. కొంపదీసి గ నీళ్లతో నీ కేల పండ్లను శుభ్రంగా కడుగుతుర్రా ఎట్లా అని అనుకుంటుర్రా? కాదు కాదు, అసలు ముచ్చట అలాగున్నది. ఇగో ఈడ అవుపడుతున్నవి బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో ఉన్న పండ్ల దుకాణాలు. అయితే పండ్ల బీరగాళ్ళు కచ్చకాయలను తెచ్చి అడ్డమైన మందు మాపులు కలుపుకుంటా మగ్గిస్తున్నారట. ఇతే పోననే ఇసం మందు కలుపుకుంటా కేల పండ్లను మక్కబెడుతున్నారట. బకీట్ల పోసి ఇన్ని నీళ్లు కలపంగా తయారైన గులాబీ మందును కాయల మీద జల్లుకుంటా మూడ్నాలుగు దినాలకు పండాల్సిన పండ్లను ఒకటే దినంలో మగ్గిస్తున్నారట. ఇక మరి ఈ ముచ్చట ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఎట్లా ఎరికైందో గానీ సీదా పండ్ల దుకాణాల కడుకొచ్చిర్రు. ఎట్లా వండిస్తుర్రు, ఏం కథ అని అన్ని ఎంకులాడిర్రు. అట్లనే ఓ జిలేబీ దుకాణంలో కూడా షెకింగ్లు చేసి జిలేబీలు చేస్తున్న నూనె ఎన్ని దినాలకోసారి మారుస్తుర్రు అని వివరాలు అడిగిర్రు. ఆగ ఫుడ్ సేఫ్టీ సార్ ఏమో అంటుండు ఇందాం భార్య. చీరాల మార్కెట్లో ఫ్రూట్ మార్కెట్లోకి వచ్చాను. అక్కడ అచ్చికాయలకి ఇథోఫిన్ అనేది స్ప్రే చేస్తున్నారు. ఇథోఫిన్ అనేది ప్లాంట్ గ్రోత్ హార్మోను, ప్లస్ అది పాయిజన్ అనమాట. పాయిజన్ సింబల్ కూడా ఉంటుంది. ఇథోఫిన్ అనేది వాడకూడదు. వీళ్ళు ఎందుకు వాడుతున్నారంటే అచ్చిపళ్ళు ఎంతనే పండిపోవాలి, పండిపోయేది సాయంత్రం కాలం పండిపోవాలి, జన పబ్లిక్ ఇవ్వాలనేది ఉద్దేశం. ఇన్నారు కదా, చూస్తానికి పైకి రంగు దేలి అవుపడుతుంటే ఎంత తాజాగున్నాయో అని అనుకుంటాం గాని అసలు ముచ్చట గిదన్నట్లు. అందుకే కొనే ముందు ఒకటికి రెండు మాటలు చూసుకోర్రి, ఏమన్నా అనుమానం అనిపిస్తే ఆడనే ఓ పచ్చనమ్లి చూడుర్రి. అంతేగాని ఇసొంటి ఈసం మందులు కలిపిన పండ్లు తినకుర్రి, వట్టిగా దాఖాళ్ళ పాలు కాకుర్రి.